हेलो फ्रेंड्स अंदर की नमस्कार ईरोज वीडियो नेनु मरक मंची अंशान मे मुंदुकु तीसुकोच्चानु चाला मंदिकी चाला रोजुलुगा विधिस्तुन्न समस्य किडनीललो राळ्ळु सो ई प्रॉब्लम वच्चिन वाळ्ळु चाला इब्बंदिकरमैन परिस्थितिनि चूडवलसि उंटुंदि अलांटि वारि कोसम नेनु ई रोजु ओक चिन्न रेमेडीतो मे मुंदुकु वच्चेसानु ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते तप्पकुंडा ओक लैक् निच्चि चानल नि कोत्तगा चूस्तुन्न वाळ्ळु सब्स्क्रैब् चेसुकोनि पक्कने वच्चे बेल् सिंबल् पैन आल् नि नोक्कंडि అప్పుడే నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీకు అప్డేట్ రూపంలో వస్తాయి. ఇక మనం అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ ఆకులు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తాయి. అదే రణపాల మొక్క. రణపాల మొక్క ఈ మధ్య కాలంలో కిడ్నీలో రాళ్ళని కరిగించే ఒక అద్భుతమైన మొక్క గురించి అనేక రకాల ద్వారా మనందరికీ తెలుస్తూ ఉంది. చాలా మందికి ఈ ఆకు యొక్క ప్రయోజనాలు కూడా సరిగ్గా తెలియవు. సో అందుకోసమే వారి కోసమే ఈ వీడియో అన్నమాట. ఈ మొక్క తన ఆకుల చివర్ల నుండి కూడా కొత్త మొగ్గలు మొలవడం వలన ఈ మొక్క తన జాతిని వృద్ధి చేసుకుంటూ ఉంది. ఈ మొక్క కిడ్నీలో రాళ్ళనే కాకుండా అనేక రకాల వ్యాధులను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం బ్రయోఫిల్లం పినాటం. ఈ మొక్కకు అనేక పేర్లు ఉన్నాయి. దీనిని కిడ్నీ స్టోన్ ప్లాంట్ అని, పాతార్ చట్ట అని, ఎయిర్ ప్లాంట్ అని, కలాంచో పిన్నాట, కొప్పట్, రణపాల కలంచో, పిన్నాట వంటి అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇది ఆస్తమా, రక్త విరోచనాలు, దిమ్మలు, శ్వాసనల సంబంధాలు, దగ్గు, మధుమేహం, గౌట్, క్రిమికాటు, కామర్లు, డైసూరియా వంటి క్లినికల్ పరిస్థితులకు చికిత్స చేయడానికి కూడా బాగా ఉపయోగిస్తూ ఉంటారు. మూర్ఛ, గౌట్, దగ్గు, కామర్లు తగ్గించడానికి ఈ రణపాల మొక్క యొక్క ఆకులు బాగా పనిచేస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోఫంగల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వలన అనేక రకాల వ్యాధులు మన దగ్గరికి కూడా రాలేవు. శరీరంలో రక్తపోటు, రక్తంలో గడ్డలు, వాపులు వంటి అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఈ ఆకులతో తయారు చేసే టీని తీసుకోవడం వలన తిమ్మిరి, ఉబ్బసం, సైనస్ వంటి వ్యాధులను కూడా మనం తగ్గించుకోవచ్చు. ఈ రణపాల ఆకులను తినడం వలన, ఆకుల పసరు కట్టడం వలన, రసం తీసి పూతగా పూయడం వలన శరీరంలో అనేక రకాల వ్యాధులు తగ్గిపోతాయి. ఈ ఆకులను రోజు ఉదయం 2 తినడం వలన అనేక రకాల వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు. అలాగే తినలేని వారు ఈ ఆకుల రసాన్ని 30 ml మోతాదులో రోజు రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ళు, కిడ్నీలో సమస్యలు, అలాగే మూత్రాశయ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. గాల్ బ్లాడర్లో రాళ్ళు తొలగించి శరీరాన్ని బలంగా చేయడంలో కూడా ఈ ఆకులు బాగా సహాయపడతాయి. డయాబెటీస్తో అనేక మంది బాధపడుతూ ఉన్నారు. డయాబెటీస్ ఉన్నవారు రోజు ఈ 2 ఆకులను, అంటే రణపాల ఆకులను తినడం ద్వారా షుగర్ వ్యాధిని కూడా తగ్గించుకోవచ్చు. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. గాల్ బ్లాడర్ వ్యాధులతో బాధపడుతున్న వారు రోజు 5 ml ఆకుల రసాన్ని తాగడం వలన సమస్యలన్నీ తగ్గిపోతాయి. రణపాల ఆకులని తింటే మీ శరీరంలో క్రియాసిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవి డయాలసిస్ రోగులకు చాలా బాగా ఉపయోగపడతాయి. మూత్రంలో మంట, జీర్ణాశయంలో ఆల్కహాల్ వంటివి తగ్గించడంలో రణపాల చాలా బాగా ఉపయోగపడుతుంది. రణపాల ఆకులను చూర్ణం చేసి నుదుటిపై పట్టులాగా వేస్తే తలనొప్పి కూడా తగ్గిపోతుంది. మరి చూశారు కదా ఈ విధంగా ఎన్ని ఉపయోగాలైనటువంటి ఈ రణపాల మొక్కని తీసుకోవడం వలన కలిగే లాభాల గురించి. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్నివ్వండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి. మరొక మంచి హెల్త్ టిప్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.